నమస్కారం శ్రేయస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో అచ్చంపేట ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ లో యూత్ వీక్ సెలబ్రేషన్స్ చివరి రోజున యూత్ అవేర్నెస్ డే, స్పోర్ట్స్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ మరియు జలశక్తి మినిస్ట్రీ వారి క్యాచ్ ది రైన్ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిహరనాథ్, తూర్పు గోదావరి సెట్రా సిఇఓ భానుప్రకాష్, అచ్చంపేట ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ టి అశోక్, కాకినాడ నెహ్రూ యువ కేంద్ర యూత్ కోఆర్డినేటర్ ఎస్ కీర్తన, కాకినాడ నెహ్రూ యువ కేంద్ర అకౌంటెంట్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని యూత్ హాస్టల్లో జరిగిన మాల మహానాడు సమావేశంలో ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ యనమల సుదర్శనం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దళితుల ఓట్లతో గద్దెక్కిన జగన్ ప్రభుత్వంలో దాదాపు ఏడాది నుండి దళితులపై దాడులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి బాధితుల కుటుంబాలకు న్యాయం చేసే విధంగా పోరాడతామని తెలిపారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నా వెంకటయ్య, ఉపాధ్యక్షుడు ఆవుల ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి దాసరి శివాజీ, కార్యదర్శి అశోక్ రామచంద్ర, జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. మల్టీ కలర్ వాల్ పోస్టర్ అందించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేయాలని ఒక పెద్ద నినాదం తీసుకొచ్చి పెద్ద ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ వెనకబడి నిర్మించిన చరిత్ర వాళ్ళకందరికీ తెలుసు. మరి వర్గీకరణ చేస్తే దళితులు ఐక్యంగా ఉండవు. కారంకర్ కానీ, చుండూరు కానీ, బాధ్యూపం కానీ అనేక చోట్ల దళితులపై దాడులు జరుగుతున్నాయి, తమరకాడ జరుగుతోంది. మరి కావాలంటే, దీన్ని ఆపాలంటే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు సరైన నాయకత్వం కావాలా? మరి ఈ పరిస్థితుల్లో మనమంతా కూడా రెండుగా విడిపోతే, మాటలో మాదిరి వెళ్ళిపోతే మన ఐక్యం దెబ్బతింటుందని చెప్పేసి ఆ రోజు బీవీ రావు ఆలోచించేసి తన పదవి కూడా పక్కన పెట్టి పదవి పోగొట్టుకుని మరి ఒక పెద్ద ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త చరిత్రకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టి ఇంటికే రేషన్ పంపిణీ, డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రులు కె నారాయణస్వామి పేర్కొన్నారు. గురువారం ఉదయం చిత్తూరు డిఎస్ఏ స్టేడియంలో ఇంటికే రేషన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన డోర్ డెలివరీ వాహనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, తంబళపల్లి, పూతలపట్టు శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఎంఎస్ బాబు, చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, జిల్లా సంయుక్త కలెక్టర్లు డి మార్కండేయులు, వి వీరబ్రహ్మణులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఎవరు కూడా రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళి గంటల తరబడి కూర్చోకూడదు. ఖచ్చితంగా రేషన్ అనేది ఎక్కడ పొరుగు రాష్ట్రాలకు అమ్మేయడము, స్మగ్లింగ్ చేయడము ఇలాంటి వారిని అరికట్టాలనేసి, రేషన్ షాప్ లో గౌకార్డులన్నీ కూడా లేకుండా చేయాలనేసి డైరెక్ట్ గా ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిందో ఆ పథకం డైరెక్ట్ గా ఇప్పుడు మీకు అందరికీ ఆన్లైన్ లో డబ్బులు వచ్చేస్తున్నాయి. అనేక పథకాలు జరుగుతున్నాం. ఇప్పుడు మనము ఉపయోగించుకునే బియ్యము, చక్కెర,
ఉపజిల్లా సంఘం కూడా మన ఇంటికే వచ్చేటట్టు చేస్తున్నారంటే మనల గురించి జగన్మోహన్ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఆలోచించండి. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటే ఐదారు మంది బిడ్డలు ఉంటే వారు చూసుకోలేక తల్లిదండ్రులు చూసుకోలేక ఇంట్లో పరిస్థితులు సక్కదిద్దుకోలేక చాలా సతమతం అయిపోతుంటారు. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉంటే ప్రతి ఒక్కరిని గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ప్రభుత్వం తరఫున సహాయం అందించాలనేసి మనం అందించే సహాయం మధ్యలో దళాలు లేకుండా లంచాలు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరైతే బెనిఫిషియరీ ఉండదో వాళ్ళ దగ్గరికి ఈ పథకాలు అందాలనేసి జగనన్న ఎంత బాగా ఆలోచించాలి మీరు ఒకసారి ఆలోచించాలి. జియో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని ఎన్ఎస్యుఐ జాతీయ సమన్వయకర్త సంపత్ కుమార్, చిత్తూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు అమృత్ తేజ్ ఆధ్వర్యంలో NH-71 దిగ్బంధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. దురుద్దేశంతో వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేయడం అనేది ఇది ఖచ్చితంగా కుట్రపూరితమైన చర్య. దీన్ని ఎన్ఎస్యుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు గనక ఈ జీవోను ఉపసంహరించుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందర మేము ఇలాగే ధర్నాలు చేస్తామని చెప్పి మీ కార్యాలయం ముట్టడించబోతా ఉన్నామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు గనక పేద విద్యార్థులకు చదువు దూరం చేయాలనుకుంటే అది ఖచ్చితంగా అవివేకమే అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు కేవలం ప్రభుత్వ కళాశాలలో మాత్రమే పీజీ విద్య చదువుకునే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామనేది ఖచ్చితంగా సిగ్గు చేయటం అది మీ చేతకానికి అసమర్థతకు నిదర్శనం. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం టీడీపీ నాయకులు కళా వెంకట్రావు అక్రమ అరెస్టుకు నిరసనగా బుచ్చిపేట మండలంలోని గాంధీ విగ్రహానికి చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తాతయ్య బాబు పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన సోము వీర్రాజును పోలీసులు పట్టుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనేమి తప్పు చేశానని నా ఇంటికి పోలీసులు వచ్చి అర్ధరాత్రి ఇష్టం వచ్చినట్లు వచ్చి తలుపులు కొడుతున్నారు అని, అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్నా నేను ఉండాలా ఖాళీ చెయ్యాలా అని, చుట్టూ ఉన్నవారు ఇంతమంది పోలీసులను చూసి ఏమనుకుంటారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తానని మీకు ఏమైనా రిటర్న్గా ఇచ్చానా? నేనేమైనా స్టేట్మెంట్ ఇచ్చానా? మీరు ఉపయోగించే ఫౌల్ లాంగ్వేజ్, ఓ డీజీపీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఓ పార్టీకి అవకాశం లేదా? మరి ఏంటి దానికి, ఏంటి మీరు ఏంటి గొడవ, ఏంటిది? ఏమాత్రం కూడా బాగాలేదు. మీ గవర్నమెంట్ పాలసీ వచ్చి తెలుసుకోండి. మీరు ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, నేను చెప్తున్నా. ఒక క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నేను ఉన్నది అద్దె కొంప. ఎలా ఉంటారండి మీరు? వీళ్ళందరూ ఏమనుకుంటారు? ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు ఇందులో. రోజు ఏంటిది నన్ను పొమ్మంటారు వెంటనే? గతంలో కూడా ఇట్లా చేశారు. పద్ధత చెప్పండి. నేను అడిగేది ఏఎస్పీ గారు, ఇన్కన్వీనియన్స్ కాదండి, ఇది అపార్ట్మెంట్ కల్చరా? మీరు నిన్న నుంచి చేసింది, పోయినసారి కూడా ఎట్లా చేశారు? ఇంటికి వచ్చాను లోపల దూరిపోతాను, నన్ను బయట రమ్మంటున్నాను. దేనికి రావాలి నేను? నేనేమన్నా నక్సలైట్నా? నేను నక్సలైట్నా అని అడుగుతున్నా. ఎందుకు బయట రమ్మంటారు? మా కార్యకర్తలు అందరు నీళ్ళకి దూసిపోయి సంతకాలు పెట్టించుకోవడం దేనికి అంటున్నా? ఏంటి అరాచకం? రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పనులు చేస్తున్నారు. అనేక రోజులుగా ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళిపోతున్నారు, సంతకాలు పెట్టించుకుంటున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా చంద్రాల స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు జొన్నలగడ్డ గంగాధర్రావు పాల్గొని కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సేవలు చేశారని, అందుకు కృతజ్ఞతతో ప్రభుత్వం వారికి తొలుత వ్యాక్సిన్ సేవలను అందించి వారికి సముచిత గౌరవాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పురం గ్రామంలోనే
ఎక్కువ మంది కరోనాతో చనిపోయారు మిగతా గ్రామ మైలవరం మండలంలో మా మండల మైలవరం గ్రామంలో ఒకరు అక్కడ ఆ పొందుగుల్లో కోల్పోడూరులో ఇద్దరు అలా చనిపోవడంతో పది మంది ఆ పది మంది కూడా జులై నెలలోనే జరిగింది ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరు కరోనాతో చనిపోవడం అనేది జరగలేదు సో కరోనా వచ్చిన మిగతా 315 మంది కూడా దాంట్లో దగ్గర దగ్గర 200 పైతీలకు ఆసుపత్రికి ఇన్ టైంలో మనం గవర్నమెంట్ యొక్క సహకారంతో కలెక్టర్ గారి సహకారంతో పంపించడము వాళ్ళందరికీ తక్షణం వైద్యం చేయించడం తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకున్నారు సో దేవుడి దయ వల్ల ఎవరు కూడా ప్రాణహానికి వచ్చి ఇబ్బంది పడిన అక్రమ అరెస్టులకు నిరసనగా టీడీపీ పిలుపు మేరకు కృష్ణా జిల్లా మైలవరం గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పార్టీ సీనియర్ నాయకులు పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు గారిని నిన్న రాత్రి దుర్మార్గంగా 400 మంది పోలీసుల్ని ఇంటి మీద పంపించి బలవంతంగా వ్యాన్ ఎక్కించి మరి కళా వెంకట్రావు గారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఎన్నో కీలకమైన పదవులు చేసి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో ఒక సీనియర్ నాయకుడిగా రాష్ట్రం అంతా కూడా ఉభయ రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో కూడా గౌరవంగా పేరు పెట్టి కళా వెంకట్రావు గారు మా నాయకుడు అని పిలిచే సీనియర్ నాయకుడిని పోలీసులతో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాత్రి దుర్మార్గంగా ఎన్టీ దుర్మార్గం ఎన్టీ అరాచకం రామతీర్థంలో రాములు వారి విగ్రహానికి శిరఛేదం చేశారు. దాన్ని చూడటానికి చంద్రబాబు నాయుడు గారు పోలీస్ అనుమతితో రామతీర్థం వెళ్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా గంట ముందు విజయసాయి రెడ్డిని కొండ మీద పంపించి మళ్ళీ ప్రజల్లో వచ్చిన ఆగ్రహాన్ని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక తప్పుడు కేసు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నంట అచ్చెన్నాయుడు గారు ఏటు అంట రాష్ట్రంలో టీడీపీలో ఉన్న ఏ స్థాయి నాయకుడికైనా కారణం లేకుండా అరెస్టులు చేస్తూ ప్రజల తిరుగుబాటుకు భయపడి వదిలివేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కళా వెంకట్రావును 300 మంది పోలీసులు తన స్వగృహంలో అదుపులోకి తీసుకుని పోలీసులు మాత్రం ఒకసారి అరెస్టు చేశామని మరొకసారి నోటీసులు ఇచ్చామని పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని స్వామి అన్నారు. బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు పోలీసులు కారణమవుతున్నారని స్వామి విమర్శించారు. ఐదు వందల మంది పోలీసులతో పోయి నిద్రమత్సం మీద లేపుకొని వచ్చారు. 700 కిలోమీటర్లు తిప్పారు, బెయిల్ రాకుండా చూశారు, కోవిడ్ అడ్డిచ్చారు ఆయన. అదే పరిస్థితుల తర్వాత కొల్లూరు రవీంద్ర గారు బీసీ నాయకుడు మత్స్యకారు కుటుంబం ఆ నియోజకవర్గంలో ఎవరో చనిపోతే సంబంధం లేకపోయినా కానీ అతనికి ఆ హత్యకి లింక్ పెట్టేసి అతన్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇదే విధంగా రాత్రి విజయనగరం జిల్లాలో రామతీర్థంలో విగ్రహాల మీద తల రాముడి విగ్రహం తలకేశారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన పెట్టుకుంటే ఎవరైనా కానీ ఒక నాయకుడు వస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు పర్యటన పెట్టుకొని వస్తున్నప్పుడు ఇప్పటికే అధికార పార్టీకి చెందినటువంటి విజయసాయి రెడ్డికి ఎట్లా ప్రారంభిస్తారని అడుగుతున్నా. కృష్ణా జిల్లా గుడ్ల బల్లేరులో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని వైసీపీ నాయకులకు చెప్పుదెబ్బ మాదిరి కోర్టు బుద్ధి చెప్పిందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీపై గెలవాలని మాజీ హోంమంత్రి కళా వెంకట్రావు అరెస్టును ఖండిస్తున్నామని ఆయన అన్నారు. గతంలో రమేష్ కుమార్ గారు కోవిడ్ ముందు కోవిడ్ రాబోతా ఉంది, దీనివల్ల ఎన్నికలు నిర్వహించడం కష్టమని చెప్పి ఎన్నికలు పోస్ట్పోన్ చేస్తే ఆ రోజున ఎన్నికలు పెట్టమని చెప్పి మీరు రమేష్ కుమార్ మీద అంతా లేనిపోయిన కుల ప్రచారం చేసి ఆయన కావాలని చెప్పి ఎన్నికలు పెట్టలేదని చెప్పి మీరు ఆ రోజున దుష్ప్రచారం చేశారు. ఇవాళ రోజున ఎన్నికలు పెడితే ఎన్నికలు పెడతానికి వీల్లేదు,
ఇవాళ కోవిడ్ ఉంది ప్రజలంతా కూడా నానా బాధలు పడతారని చెప్పి చెప్తా ఉన్నారు ఏంటి మీరు మహామహా మీరు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టి ఇళ్ళస్థలాల పంపిణీ కార్యక్రమానికి లక్షల మందిని పోగేస్తే కోవిడ్ రాదా మీకు ఇవాళ రోజున మీరు అనేక రకాలుగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్నారు బీహార్ ఎన్నికలు జరిగినాయి హైదరాబాద్ ఎన్నికలు జరిగినాయి అన్ని చోట్ల కూడా ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటే మీ రాష్ట్రానికి ఏంటి భయం ఇవాళ ఓటమి భయంతో నువ్వు రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషన్ మీద లేనిపోయిన నిందలేసి నువ్వు ఎన్నికల నుంచి పారిపోతా ఉన్నావు ఇవాళ మీకు కుక్కగా మీకు చెప్పు దెబ్బలాగా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇవాళ రోజున ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని నీ దగ్గర దమ్ముంటే ఎన్నికలు పెట్టు మేము సిద్ధంగా ఉన్నాం నీ నీ యొక్క నీ బలమేంటో మా బలమేంటో ఎన్నికలు చూసుకున్నాం నువ్వు దమ్ముంటే వెనక్కి తిరగకుండా ఎన్నికలు నిర్వహించవలసిందిగా ఈ యొక్క ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తాను ఈ రోజు జరిగే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ తిరుపతికి విచ్చేశారు వారికి తిరుపతి ఎయిర్పోర్ట్ లో జన సైనికులు ఘన స్వాగతం పలికారు కృష్ణా జిల్లా పామరులో గడప గడపకు రేషన్ వ్యాన్లను జెండా ఊపి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకే పరిపాలన తీసుకువెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నామని నియోజకవర్గ వ్యాప్తంగా 47 రేషన్ డెలివరీ వాహనాలను ప్రారంభించామని ఆయన తెలిపారు రెండు మూడు రోజులు క్యూలు ఉంటే కానీ ఆ సరుకులు వచ్చే పరిస్థితి ఈరోజు ఏదైతే ఇదివరకు ఆట సమస్య ఉందో టోకు సమస్య ఉందో ఆ సమస్య కూడా తొలగిపోతుంది ఈరోజు పారదర్శకంగా ప్రభుత్వం నుంచి ఏదైతే ఇస్తూ ఉన్నారో ఈ సువర్ణ సంబంధించినటువంటి సన్న బియ్యం ఈరోజు అందించబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి నిత్యావసర సరుకులు కానీ ఏదైనా మన కరోనా ఉంది ఆ కరోనా టైంలో కొన్ని సరుకులు అందించారు అదేవిధంగా నిస్వార్థంగా ప్రజలకి స్వచ్ఛమైన సేవ చేయడానికి విజయవాడలోని మొగల్ రాజపురం బజాజ్ ఫైనాన్స్ ఆఫీసులో ఉద్రిక్తత నెలకొంది ఈఎంఐలు కట్టాలి అని బాధ్యతలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న మొగల్ రాజపురం బజాజ్ ఫైనాన్స్ యాజమాన్యపు ఒత్తిడికి బాధ్యతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈఎంఐలు కట్టినా మా అకౌంట్ క్లోజ్ చేయకుండా లాక్డౌన్ సమయంలో కూడా కట్టాలి అని బాధితులపై బజాజ్ ఫైనాన్స్ ఒత్తిడి తెస్తోందంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో తెలంగాణ రాష్ట్రం నుండి మద్యాన్ని అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్న రాచులపట్టి వెంకన్న బాబును పట్టణ పోలీసులు అరెస్టు చేశారు మొత్తం 214 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని వెంకటేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు ఎవరైనా తెలంగాణ రాష్ట్ర మద్యం రవాణా చేసినా అమ్మినా చర్యలు తప్పువని డిఎస్పీ బి శ్రీనివాసులు హెచ్చరించారు కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో నూజివీడు టౌన్ ఎస్ఐ గణేష్ వారి యొక్క బృందము అమ్మవారి తోటలో రాబడినటువంటి సమాచారం మేరకు వెంకన్న బాబు అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 214 మద్యం సీసాలను వాటి విలువ సుమారు 1,14,000 రూపాయలు ఖరీదు చేస్తుంది వాటిని సీజ్ చేయడం జరిగింది కేసును నమోదు చేసి అతని రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరుపరుస్తున్నాం అతని విచారణ చేస్తే అతనికి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మద్యం సీసాలను సరఫరా చేస్తున్నాడు అనేటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది అతన్ని కూడా పట్టుకున్నట్టు కోర్టుగా కృష్ణా జిల్లా కంచుకచర్ల మండలం దొనబండ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పోలీసు వాహనాలు తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ వెళ్లి గరుడ ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా ఒక వ్యక్తి వద్ద నుండి 50 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఆ డబ్బుకి సరైన అనుమతి పత్రాలు లేకపోవడం వల్ల వాటిని సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు ఈ వ్యక్తి వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తున్నాడని వైజాగ్ లో ఇతను ఒక పత్రికా విలేకరి అని తమ విచారణలో తెలిసినట్లు సిఐ సతీష్ తెలిపారు ఈరోజు ఉదయం మా కృష్ణా జిల్లా ఎస్పీ గారి రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మా కంచిచర్ల ఎన్ఎస్ఐ గారు క్యూఎస్ఐ గారు అదేవిధంగా చెక్ పోస్ట్ సిబ్బంది ఎస్పీ వాళ్ళు
దొనబండ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయించుండగా వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న గరుడ ఆర్టీసీ బస్సులో ఒక వ్యక్తి వద్ద బ్యాగ్లో 50 లక్షల క్యాష్ దొరికినాయి. దాన్ని తగు సర్వ కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వైజాగ్ నుంచి హైదరాబాద్ సార్ ఆ వ్యక్తి ఏం చేస్తాడు సార్? అంటే యాక్చువల్గా అది అతను వైజాగ్లో ఒక రిపోర్టర్గా పనిచేస్తానని చెప్తున్నాడు. అంటే క్యాష్ అనేది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకా మాకు ప్రొడ్యూస్ చేయలేదు. ఆ రోజు చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం. గతంలో ఇతను ఏమైనా చేశాడా? ఇప్పుడు ప్రస్తుతం మన కంచిచర్ల నందగర్ల లిమిట్స్ పరిధిలో అయితే ఇతని మీద ఎటువంటి నేర లేదు. కృష్ణా జిల్లా కంచుకచర్ల పట్టణంలోని చెవిటికల్లు బైపాస్ రహదారి పక్కన ఉన్న పంట పొలాల్లో ప్రభుత్వ నిషేధిత గుట్కాను నిల్వ ఉంచి అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై వాటిని పట్టణంలోకి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, జీకొండూరు మండలం కవలూరు గ్రామానికి చెందిన కమలాకర్ రావు అనే ఇద్దరు వ్యక్తులు కృష్ణా జిల్లా నూజివీడు ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ని నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగేన్ డిఎస్పీ బి శ్రీనివాసులు ప్రారంభించారు. ఏరియా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ కేశవ నాయక్ మొదటి వ్యాక్సిన్ అందించి 100 మంది ఏఎన్ఎంలకు వ్యాక్సినేషన్ ను వైద్య సిబ్బంది వేశారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 32వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా మండలంలోని ఆటో రవాణా వాహనాల డ్రైవర్లకు ఉచితంగా వైద్య సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపి పరీక్షలు నిర్వహించుకోవాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాగాయలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జయసుధ, ఆరోగ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వర్కింగ్ రైటర్ రైట్లు మరి చాలా ఉన్నట్టున్నారు. వర్కింగ్ రైటర్ ఏరి ఇంకోయనండి ఈ రోజు ఉదయం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్తో మరియు మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మంగళగిరి పట్టణంలో జరుగుతున్న గౌతమ బుద్ధ రోడ్డు విస్తరణ పనులు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, మంగళగిరి గిరి ప్రదక్షిణ పనులను ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాగలరని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీలను గుర్తించాలని, 14వ ఆర్థిక సంఘం నిధులు మార్చి 31 కల్లా వినియోగించుకోవాలని అన్నారు. త్రాగునీరు సరఫరాకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని, ఉన్న ఇబ్బందులకు పరిష్కార మార్గాల గురించి చర్చించారు. అలాగే వచ్చే వేసవికి పట్టణంలో ఒక స్విమ్మింగ్ పూల్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందుకు స్థలాన్ని కూడా గుర్తించడం జరిగిందని, వచ్చే వేసవి కాలంలో మంగళగిరి పట్టణ ప్రజలకు స్విమ్మింగ్ పూల్ ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులకు సూచనలు ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ గారితో, ఇతర అధికారులతో అభివృద్ధికి సంబంధించి మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా గౌతమ్ బుద్ధ రోడ్డు పరిస్థితి ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎప్పుడు మనం పూర్తి చేయగలుగుతాం, దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అది, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఏవేవి ఏ ఏ దశల్లో ఉన్నాయని, అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైన్లు, వాటి అవసరం ఇంకా ఎక్కడెక్కడ ఉంది, ఏ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ కూడా 14th ఫైనాన్స్కి సంబంధించి రేపు 31 లోపల మనం పూర్తి చేయాల్సిందని చెప్పి చెప్పటము, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి రాబోయే వేసవకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి మాట్లాడటం జరిగింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపరు గ్రామంలో రేషన్ దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 360 బస్తాలు బియ్యం పట్టుకుని కేసు నమోదు చేశారు. మరి ప్రసాద్ ఇక్కడ దాసి మిమ్మల్ని చూస్తున్నాము. మీరు లెక్క పెట్టుకోవాలంటే ఒక వరుసకి రమ్మని ఎవరైనా మీ దగ్గర ఉన్న మనిషిని పిలిపిస్తే
పిలిపించి కోడిపోయి మొత్తం ఎట్లా ఇవి రైస్ అయ్యాక స్లిప్ తీ స్లిప్ తీయబ్బా సిబి తీ నామిని సరే తను లైసెన్స్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.